ధన్యవాదాలన్న. జగనన్న ఆశీస్సులతో, జగనన్న ఆశీర్వాదముతో, జగనన్న ఇచ్చిన ఈ కుటుంబానికి కళ్యాణ్ దుర్గం వైఎస్ఆర్ సిసి మహాసేనకు నా సెల్యూట్ పెట్టా. కళ్యాణ్ దుర్గం నలమూల నుంచి కళ్యాణ్ దుర్గం రూరల్ టౌన్ కొండర్పి కమ్మగూర్ బ్రహ్మ సముద్రం షట్టూర్ నుంచి విచ్చేసిన నా అన్న తమ్ములకు అక్క చెల్లెమ్మకు అవ్వ తాతలకు పాదాభివందనం చేస్తూ శిరస్సు వంచి మీ పాదాభివందనం చేసుకుంటున్నాను. పెద్దలు పూజలు పెద్దరెడ్డి రామచంద్రెడ్డి గారు అమ్మగారికి, మంగమ్మక్క గారికి, విశ్వేశ్వరరెడ్డి అన్న గారికి, ఎంఆర్సి రెడ్డి అన్న గారికి, పైలా నరసింహన్న గారికి, సాంబా సుబ్బారెడ్డి గారికి, అందరికీ కూడా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఈరోజు కళ్యాణ్ దుర్గానికి 4 సంవత్సరం సురపరిపాలన చేసిన జగనన్న విజయోత్సవాలకు, అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయోత్సవాలకు వచ్చిన అందరికీ కూడా మరొకసారి పేరు పేరున నమస్సమాజలు తెలియచేసుకుంటున్నాను. మనము ఒక్కసారి గతంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఒకసారిగా చూస్తే అందరూ కలిసి జగనన్ని ఒంటరిగారుగా పంపించినారు. జగనన్న ఒంటరిగానే వచ్చాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. ప్రజలందరూ కూడా జగనన్ని హక్కున చేరించుకున్నారు. రాజన్న పైన మమకారంతో, జగన్ పైన ప్రేమతో జగనన్ని దగ్గరగా చేరించుకొని జగనన్న ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కుటీలమైన రాజకీయ పరిస్థితులు ఆనాడు ఛేదిస్తూ సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తూ ప్రజలందరి మధ్యలో కలుస్తూ వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని అక్కడ పుట్టింది మా నవరత్నాలు. అక్కడ ప్రజలందరికీ కూడా హామీలు ఇస్తూ సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తూ అన్న జగనన్న ఈరోజు ప్రజలకు ఇచ్చిన దాదాపు 99% హామీ పూర్తి చేస్తూ ఒక మంచి పరిపాలన అందిస్తున్నారు జగనన్న. ఒకసారిగా మనం చూస్తే జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు, అమ్మఒడి ఒకసారి చూస్తే కుటుంబంలో భార్య భర్తలు కలిసి ఆలోచించింది పిల్లల పట్ల. అదే పిల్లవాడికి ఈరోజు జగనన్న 15,000 ఇస్తూ చైల్డ్ లేబర్ చైల్డ్ మ్యారేజ్ అన్ని తగ్గిస్తూ అదేవిధంగా నాడు నేడు ద్వారా పిల్లలందరికీ కూడా మంచి అట్మాస్ఫియర్ ఆంబియన్స్ ఇస్తూ ప్రతి పల్లెల్లో కూడా నాడు నేడు ద్వారా పిల్లలందరికీ కూడా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా ఏదైతే యువతలకు కూడా నాంది పలకాలని ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చెప్తున్నారు, అదే నవ్యాంధ్ర నిర్మాణ కోసం యువతలందరినీ కూడా నడిపిస్తున్నాడు జగనన్న. అదే విధంగా మహిళ ఒక శక్తిగా గుర్తించి మహిళలందరికీ కూడా సంక్షేమ పథకాల్లో సగం, అదే విధంగా ఈరోజు సింహ భాగం బడ్జెట్ లో ఇస్తూ వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అమ్మఒడి ఇంటి పట్టాలు దిశాధారిగా మహిళల్ని నడిపిస్తున్నారు. ఆర్బీకే ద్వారా రైతు భరోసా ద్వారా రైతులకు 14,500 ఇస్తూ ఇంటి వద్దకే ఈరోజు విత్తనాలు కూడా ఇస్తూ క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తూ రైతు ఆత్మహత్యల డబ్బు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బకాయి పెట్టారో ఆ డబ్బు కూడా ఇచ్చిన ఘనత మా జగనన్నది అని మీ అందరూ కూడా చెప్తున్నాను. ఈరోజు దాదాపు 1 లక్ష పైచిలకగా ఈరోజు భారతీయ గ్రామీణ ప్రాంతంలో కూడా సచివాలయ వ్యవస్థకు నాంది పలకనాడు జగనన్న. అటువంటి దాంట్లో ప్రతి పల్లెలో ఈరోజు సచివాలయం ఉంది. అక్కడ దాదాపు 1.33 లక్ష పైచిలకగా స్టాఫ్స్ ఉన్నారు, 2.55 లక్షల పైచిలకగా వాలంటీర్ వ్యవస్థతో సాచురేషన్ మోడ్ లో ప్రతి ఇంటికి కూడా పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా ఈరోజు జగనన్న ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతోంది.